దేశంలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమల రాణిని కరోనా వైరస్ కబలించింది. ఇటీవల కరోనా వైరస్ బారిన పడి ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో కమలారాణి సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై పోర్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె ముందున్నారు. ఈ క్రమంలోనే జూలై 18న అనారోగ్యం పాలయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. లక్నోలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కమలారాణి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి తుదిశ్వాస విడిచారు. మంత్రి మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఓ మంత్రి కరోనాకు బలి కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.